కడప నగరపాలక సంస్థ ఆస్తిని బడా కాంట్రాక్టర్లకు కార్పొరేషన్ పాలక మండలి దోచిపెడుతుందని 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ సమావేశంలో విమర్శించారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం కడప నగరపాలక సంస్థ సమావేశ భవనంలో నిర్వహించారు. 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ మాట్లాడుతూ సభ్యులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కింద శ్రీనివాస్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అపనంగా కార్పొరేషన్ స్థలాలను స్క్వేర్ మీటర్ సంవత్సరానికి 1 రూపాయి చొప్పున లీజ్ కి ఇవ్వడం ఎకరాల కొద్ది స్థలాలను ఉచితంగా కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో బుక్కయ్యపల్లిలో ఒక కాంట్రాక్టర్కు డంపింగ్ యార్డ్ మేనేజ్‌మెంట్ కొరకు అపనంగా 25 కోట్ల రూపాయలు కార్పొరేషన్ సమ్మును చెల్లించామన్నారు. ఆ డంపింగ్ యార్డ్ నిరుపయోగంగా మారిందన్నారు. అంతేకాకుండా చెత్త పేరుతో ఇష్టానుసారం పన్నులు వసూలు చేయడం సరికాదన్నారు. వివిధ కార్పొరేటర్లు పలు సమస్యలను లేవనెత్తారు. ఈ సమస్యలన్నిటికీ కార్పొరేషన్ కమిషనర్ సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిర్మాణానికి అవసరం